ఫైనల్గా వచ్చేసాను ఈక్వేటర్ పాయింట్ దగ్గరికి. ఇదిగోండి, ఎప్పుడు వస్తుందా అని చెప్పి తొక్కుంటూనే వస్తాను. పెద్ద పెద్ద కొండలు అవన్నీ దాటుకుని వచ్చేసాను. నేనున్నది వచ్చేసి ఒక చిన్న టౌన్ లాంటిది. ఈ టౌన్ పేరు ఏంటో కూడా నాకు తెలియదు. ఇక్కడ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఓకే, అది మొత్తం కూడా ఏంటి? 2 గంటల నుంచి ట్రై చేస్తున్నా నిద్రపోవడానికి, నిజంగా నిద్ర పట్టట్లా. సో ఎక్స్పెరిమెంట్ షో మీ బ్రదర్. సో అంటే నాకు వాటర్ మొత్తం కారిపోతున్నాయి, చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం కారిపోయినాయి. వాటర్ పోయింది కానీ ఆ పువ్వు పోస్తే ఏమైతే చూ. సైకిల్ టైర్ పంచర్ పడింది. సో ఎన్ని పంచర్లు వేయాలి? ఇది పల్సం ఉంది, చూస్తున్నారు కదా టైరు. మీరు ఎంత కష్టపడే పని లేదండి, ఎందుకంటే నేను ఇక్కడ దాకా వచ్చా కదా, మీకు చూపించా కదా క్వాలిటీ. సెయింట్ ఆ బాణం అలా పట్టుకున్నాడని చూస్తున్నారా? ఇతను సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ, ఎవరైనా దొంగలు వస్తే బాణాలు వేస్తాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి నేను ఈక్వేటర్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఈ ఉగాండాలో ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ అండి, మన సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని అంటారు ఇక్కడ. అక్కడ చూస్తానికి బాగుంటుందని చాలామంది చెప్పారు. ఈ వీడియో మొత్తం కూడా ఈక్వేటర్ దగ్గరికి మనం వెళ్ళడం, ఈక్వేటర్ కవర్ చేయడం వరకు ఉంటుంది. సో నెక్స్ట్ మన జర్నీ మసాకాలో స్టేతో ఎండ్ అయిపోద్ది. ఓకేనా అండి? సో మరి ఇంకెందుకు, వెళ్ళిపోదాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఏ వీడియో. సో ఇదిగోండి, ఆఫ్రికన్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. థ్యాంక్ యూ. నేను స్టే చేసింది వచ్చేసి ఇదే అండి మొత్తం కూడా. ఇక్కడ ఏంటంటే ఒక రోజుకి 550 రూపాయలు తీసుకున్నారు మన దగ్గర. ఇక్కడ ఈ ఏరియా పేరేంటో కూడా తెలియదు నాకు, నేను వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. నేనున్నది వచ్చేసి ఒక చిన్న టౌన్ లాంటిది. ఈ టౌన్ పేరు ఏంటో కూడా నాకు తెలియదు. ఇక్కడ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. అంతెందుకండి, ఇక్కడ సంగతి తీసేయండి, ఈ ఉగాండా క్యాపిటల్ రాజధాని. ఒక్కసారి నేను అటు నుంచి వచ్చాను, ఒక షార్ట్ తీశాను, కాసేపు ప్లే చేస్తున్నా, చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. ఇదండి పరిస్థితి, రోడ్లు ఏంటి ఎలా ఉన్నాయి, అసలు దుమ్ము దుమ్ము మొత్తం కూడా ఇటు చూసుకున్నా కానీ. చూసారు కదండి, మరి క్యాపిటల్ రాజధానిలోనే రోడ్లు ఎలా ఉంటే, ఇంక ఇట్లాంటి టౌన్లో రోడ్లు ఎలా ఉంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. మొత్తం అసలు పాపం మంచిగా ఇల్లులు అయితే కట్టుకున్నారు కానీ రోడ్లు కాలువలు అయితే లేవు వీళ్ళకి. అసలు దారుణం, మరీ దారుణం అండి. నుంచి వచ్చాను, ఇక్కడ ఒక చిన్న హోటల్లా కనపడితే వచ్చేసానండి. సో ఏం లేదు, లోకల్ ఫుడ్ కూడా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. మనకి తెలియదు అసలు ఇక్కడ ఏం దొరుకుతుంది ఏంటనేది. గో విత్ ద ఫ్లో. వీడియో ఫుడ్ ఫుడ్ చాలా సంతోషపడిపోతుంది ఆవిడ వీడియో తీస్తుంటే. నేను ఇక్కడ ఏం నాకేం అడగాలో అర్థం కూడా కాలేదు. నేను వీళ్ళని అడిగాను కదా, సో నాకు ఏదైనా వెజిటేరియన్లో కావాలండి అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ బీఫ్ అనేది ఎక్కువగా తింటారండి వీళ్ళు, వీళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కావట్లా. సో రైస్ అనేది పెడుతున్నారు ప్లేట్లో. ఆ రైస్ చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. ఓకే, అది మొత్తం కూడా ఏంటి? ఓహో, దట్ ఈస్ స్వీట్ పొటాటో రైట్? నో, ఐ మాస్కింగ్ వాట్ బనానా. ఓకే ఓకే, అది బనానా అంట, బనానా ఎగ్ మిక్సింగ్ అన్నమాట. ఇదేం కర్రీయో ఏంటో. ఓకే, ఇది బీన్స్ కర్రీలా ఉంది. వాట్ ఈస్ దిస్ నేమ్? బబ్లా. యా, దీని పేరు బబ్లా అంట. ఎప్పుడైనా ఆఫ్రికా వస్తే ట్రై చేయండి, చూస్తానికి బాగానే ఉంది. మళ్ళీ ఇంకా అవ్వలేదన్నమాట. మనం ఎంత ఇచ్చామండి? వీళ్ళు 3000 షిల్లింగ్స్ చెప్పారు, అంటే చాలా తక్కువ రేటే. స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి, ఇంత ఇంత చాలా ఫుడ్. దిస్ ఈస్ సుకుమా. అది యా, థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో ఇంకొకటి ఏంటంటే అండి, ఇక్కడ మ్యూజిక్ లవర్స్ ఎక్కువ మంది ఉంటారు ఆఫ్రికాలో. అందరు కూడా ఎక్కువ మ్యూజిక్ వింటూ ఉంటారు. ఇది అసలు ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్. ఇది ఏంటంటే నాకు కూడా అర్థమవుతుంది ఏంటంటే, చాలామంది ఆఫ్రికా వచ్చి మంచి ఫుడ్ దొరకదు అనుకుంటారు. దీని పేరు బ్లాబ్లా, బాబ్లా. ఓకే, దీని పేరు బాబ్లా అంట. ఖచ్చితంగా ట్రై చేయాలి, వస్తే బాగుంది. అంటే ఈ ఆఫ్రికన్ ఫుడ్స్లో ఇప్పటి వరకు తిన్న వాటిలో ఇది గుడ్, బాగుంది. రైస్ ఇచ్చారు కదా మనకి, ఇండియన్స్ అంటే మనం రైస్ తింటాం. ఇక రానున్న వీడియోలో కొంచెం మేకింగ్ స్టైల్ అనేది మారుతుంది. ఎలా అంటే మీకు మంచి లొకేషన్స్, ఓకేనా, మంచి లొకేషన్స్ ఎంతవరకు చూపించాలో అంతవరకు, వీడియో లెంత్,
ఇవన్నీ కూడా నేను ఏంటంటే నేను రికార్డ్ చేసే వాటిలోనే కొంచెం చూసుకొని రికార్డ్ చేసుకుంటాను, ఓకేనా? నేను ఇంకొకటి, నేను కంటెంట్ క్రియేట్ చేయట్లేదండి, ఉన్నది చూపిస్తున్నాను, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉన్నది చూపించే క్రమంలో అది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఎందుకంటే మంచి ఉంటుంది చెడు ఉంటుందండి. మంచి ఒకటే చూపించి నేను చేతులు దులుపుకుందాం అనుకోవట్లేదు, మంచి చూపిస్తాను చెడు చూపిస్తాను, ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాను. సో అది ఇంకా మనమైతే తినేద్దాం, తినేసి వెళ్ళిపోదాం. బంగాళదుంప ఎలా ఉంది? బాగుంది. ఆవిడైతే అడ్వాంటేజ్ తీసుకుంది, మనం ఇందా వీడియో తీసాం కదా. సో దానికి గాను ఏంటంటే నాకు ఇంకొక 2000 రూపాయలు, సారీ 2000 షిల్లింగ్లు ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పి అడిగారు. సరే అని చెప్పి నేను ఇంక మొత్తం నా బిల్లు ఒక 3000, 2000 షిల్లింగ్లు, 5000 షిల్లింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే పేద దేశం, ఈ పేద దేశం కావడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఏదో విధంగా డబ్బు వస్తే చాలు డబ్బు వస్తే చాలు అనుకుంటారు, ఇంకా అడిగేస్తూ ఉంటారు కామన్ ఇంకా ఇక్కడ. ఉగాండాలో ఫస్ట్ టైము పెట్రోల్ పంపులో క్యాంపింగ్ టెంట్ వేసుకోబోతున్నాను. దగ్గర దగ్గర ఒక 4 పెట్రోల్ పంపులు అడిగితే ఇక్కడ సేఫ్టీ ఉండదు, కొంతమంది అయితే లేదు అని చెప్పారు. ఇంక డైరెక్ట్గా ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఇక్కడ ఒక చోటుకు అయితే వచ్చాను. వీళ్ళు ఇంకా నాకు తప్పక వీళ్ళు కూడా ఒక 15 నిమిషాలు ఆలోచించి తప్పక ఇంకా స్టే ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే ముందరికి వెళ్తే పెద్ద ఫారెస్ట్ ఉంది, ఏమీ దొరకవు అంటే అందుకని ఇచ్చేశారు. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ పెట్రోల్ పంప్లో స్టే చేస్తున్నాను, రేపు మార్నింగ్ ఇదే వీడియో కంటిన్యూ అయిందనుకోండి నేను సేఫ్గా ఉన్నట్టు, లేదంటే లేనట్టు. సో క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుందాం, ఈ వీడియో మార్నింగే ఎండ్ అవ్వాలి. ఫైనల్గా మన టెంట్ అయితే సెట్ చేసేసుకున్నానండి, ఇంకా రేపటి వరకు ఆగి చూడాలి అసలు ఉంటాయా ఉండవా. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత కష్టపడ్డం, ఏదైనా హోటల్లో ఉండొచ్చు కదా అని చెప్పి. ఈ సైకిల్ రైడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనీ అనేది సేవ్ చేసుకోవాలి, ఇది మనకి ఆగిపోయేది కాదు కదా. 2 గంటల నుంచి ట్రై చేస్తున్నాను నిద్రపోవడానికి, నిజంగా నిద్ర పట్టట్లా. సో ఎందుకు ఏంటి అనేది రేపు మార్నింగ్ అనేది మాట్లాడుకుందాం. ఇక రేపు కలుద్దాం, బై బై. ఒకరోజు తరువాత మొత్తానికి ఉదయం పూట లేచాను. గుడ్ మార్నింగ్ అందరికీ. మన సైకిల్ గట్రా అన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి, మనం కూడా సేఫ్గానే ఉన్నాం ఇప్పటి వరకు. సో మనోడిని చూస్తున్నారు కదండి, మనోడి దగ్గర ఏంటంటే ఆయుధాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మనం, వీళ్ళేంటంటే ఎంత సెక్యూరిటీ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంక నాకు అదండి, నిన్న నైట్ అవన్నీ కూడా నేను గన్నులు అవన్నీ చూసి కూడా ఇంక ఏంటంటే నాకు ఇద్దరు కూడా సరిగ్గా పట్టలేదు. వాళ్ళ దగ్గర అవన్నీ ఫస్ట్ టైంగా చూడడం, ఇట్లా పెట్రోల్ పంపుల్లో కూడా ఇంత సెక్యూరిటీగా ఇట్లా ఉన్నారేంట్రా బాబు అని చెప్పి. నాకు ఇండియాలో ఎక్కడ చూడలా, నేను కెన్యా ఫస్ట్ దేశం, కెన్యాలో ఎక్కడ చూడలా, ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నా. ప్రతి చోట అండి ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. అవి చూడగానే ఏమనిపించిందంటే ఏంట్రా బాబు ఇక్కడ సెక్యూరిటీ ఉండదా అని చెప్పి ఏదో మనసులో తెలియని ఆందోళన. బట్ అయినా కానీ నిన్న నైట్ కూడా సరిగ్గా నిద్రపట్టలేదండి, మొత్తం మీద ఒక 3 గంటలు నిద్రపోయి ఉంటానేమో, లేకపోవడం నిద్రపోవడం దీంట్లోనే ఇంకా అలా జరిగిందనమాట. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు నిజంగా. మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నాకేంత అనిపించిందంటే ఇంకా వాళ్ళకి ఏ విధంగా అనిపించి ఉంటుందో, నిజంగా గ్రేట్ అండి మన తెలుగు వాళ్ళంతా కూడా. సో అది మొత్తానికి అయిపోయింది, సేఫ్గానే ఉన్నాం, అన్ని సామాన్లు కూడా ఉన్నాయి. సో హ్యాపీ, ఇంకా సర్దుకొని వెళ్ళిపోవడమే. అదే అండి, ఇప్పుడు మనం ఈక్వేటర్ దగ్గరికి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి 30 35 కిలోమీటర్లు ఉంటుంది, వెళ్ళిపోదాం. సైకిల్ టైరు పంచర్ పడింది. సో ఎన్ని పంచర్లు వేయాలి, ఇది పల్సం అని చూస్తున్నారు కదా టైరు, దీనివల్ల ఏంటంటే చాలా పంచర్లు అనేవి పడుతున్నాయి, టైర్లు మార్చుకోవాలి. అసలు ఇది పంచర్ పడినప్పుడల్లా మనకేమవుతుందంటే, సో వేయచ్చు, పంచర్ వేయడం పెద్ద ఇబ్బంది కాదు, అది వేయడానికి టైం అనేది తినేస్తుంది, జర్నీ స్లో అవుతుంది. సో టైర్స్ అనేవి మార్చుకోవాలి, మార్చుకోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. మన దగ్గర లక్కీగా ట్యూబ్లు ఉన్నాయి కాబట్టి ఒక ట్యూబ్ అయితే మార్చేసుకుంటున్నాం, దీనికి పంచరింగ్ తర్వాత వేసుకోవడమే. లక్కీగా పక్కనే పంచర్ షాప్ ఒకటి ఉంది, వీళ్ళ దగ్గరే పంచర్ వేయించేస్తాను, ఇది ఇంకా మనకి ఇబ్బంది లేదు. స్పేర్ ట్యూబ్ కూడా ఉన్నట్టే, ఏంటో పంచర్లో ఇంకెళ్ళిపోదాం. ఇక్కడైతే పంచర్ వేసినందుకు 3000 షిల్లింగ్లే తీసుకున్నారు, తక్కువ రేట్ ఇక్కడ సిటీలో కంపేర్ చేసుకుంటే. ఇదిగోండి ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఈక్వేటర్ రోడ్ అనమాట. సో ఇటుకుండా మనం వచ్చాము. ఇప్పుడు ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ క్యాంప్ క్రోక్స్ అని ఉంది కదా, అంటే
ఇక్కడ క్రొకోడైల్స్ అంటే మొసళ్ళు ఏవైతే ఉంటాయి అవన్నీ ఫార్మింగ్ చేసి పెంచుతూ ఉంటారండి. అక్కడ ఏంటంటే మొసలి మాంసం కూడా దొరికిద్ది, వాళ్ళే పెంచి అవి అమ్ముతూ ఉంటారంట. సో ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళట్లేదు. సో మొసలి మాంసం ఇంత ముందర చూశాను థాయిలాండ్లో. సో మొసలి ఫార్మింగ్ అంటే మొసలిని పెంచుతారు. మేబీ కుదిరితే ఇంకెప్పుడైనా ట్రై చేస్తాను, ఎందుకంటే 11 కిలోమీటర్స్ ఉంది లోపలికి. మళ్ళీ లోపలికి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చి ఈ ముందుకెళ్తే ఈక్వేటర్ వస్తుంది అంటే స్ట్రైట్ రోడ్డు. ఇప్పుడు ఈక్వేటర్కి అయితే వెళ్ళిపోయి నేను ఈక్వేటర్ నుంచి మళ్ళీ మసాకా ఈరోజు రీచ్ అవ్వాలి ఎట్లయినా కానీ, నైట్ లేట్ అయినా కానీ. ఫైనల్గా వచ్చేసాను ఈక్వేటర్ పాయింట్ దగ్గరికి. ఇదిగోండి, ఎప్పుడొస్తుందా అని చెప్పి తొక్కుంటూనే వస్తున్నా. పెద్ద పెద్ద కొండలు అవన్నీ దాటుకుని వచ్చేసాను. కనపడుతుంది కదా ఈక్వేటర్ అని, అక్కడే ఎక్స్పెరిమెంట్ అవన్నీ కూడా వాళ్ళు చేసి చూపిస్తారు. ఇదిగోండి ఏరియా మొత్తం ఇలా ఉందండి, ఈక్వేటర్ దగ్గరలో ఉన్న ఏరియా. అందరూ ఫొటోస్ దిగుతున్నారు, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఉగాండా ఈక్వేటరు. దీన్ని ఏంటంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటారనమాట. ఇక్కడ అన్ని ఈక్వేటర్లు ఒక ఎత్తు అయితే ఈ ఈక్వేటర్ ఒక ఎత్తు అనమాట. చూస్తున్నారు కదా మొత్తం ఎక్స్పెరిమెంట్లు అన్నీ కూడా పెట్టారు. నాకు తెలిసి మనం వెళ్ళగానే వాళ్ళే అడుగుతారు, చూద్దాం. ఓ నేను చెప్పినట్టుగానే వాళ్ళే వచ్చి అడిగారండి. ఈయన మనకి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నారు. చూపించినందుకు 20,000 షిల్లింగ్లు మొత్తం, అంటే స్క్రీన్ పైన ఇస్తున్నారు మీకు ప్రైజు. మీకు చూపించడానికి నేను పే చేస్తున్నాను, నాకు ఇట్లాంటివి యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉండదు. పోయినసారి ఒక ఈక్వేటర్ దగ్గరికి అయితే వెళ్ళాను, కానీ అదేమైందంటే అది అంత యాక్యురేట్గా లేదండి. ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటారు మెయిన్ ఈక్వేటర్. సో అందుకనే మనం ఇక్కడికి వచ్చేసాము. ఓకే, ఈ షో మీద డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, దట్ ఈస్ నార్త్. ఓకే, అది నార్త్ అంటండి. సో ఇది సౌత్ అంటండి. దిస్ ఈజ్ సెంటర్, ఇది సెంటర్ అంట. ఇప్పుడు ఈ మూడిట్లో ఏంటంటే మనకి వాటర్ బోస్ చూపిస్తారు. సో పువ్వు అనేది ఒకటి తుంపుతున్నారండి, చూద్దాం. ఇక్కడ నార్త్ నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు, చూడండి ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్పెరిమెంట్. షో మీ బ్రదర్. సో ఇండియా, జమాన్, బంగ్లాదేశ్, నేపాల్. ఓకే, ఏమంటున్నాడు, ఇది ఏదో పెట్టాడండి మిడిల్లో అయితే. సో అంటే నాకు వాటర్ మొత్తం కారిపోతున్నాయి, చూస్తున్నారు కదా వాటర్ మొత్తం కారిపోయినాయి. వాటర్ పోయింగానే ఆ పువ్వు పోస్తే ఏమైతే చూద్దాం. సో పువ్వు గిరగిరా తిరుగుతుంది, అదిగోండి పువ్వు గిరగిరా తిరుగుతుంది అన్నమాట. పువ్వు గిరగిరా తిరిగిపోయి అక్కడ ఆగిపోయిద్దా. అది వాటర్ అయితే మొత్తం కిందకి గారుతున్నాయి. పువ్వు అయితే అక్కడే ఆగిపోయిందండి. సో పువ్వు అయితే అక్కడే ఆగిపోయింది. సో ఇప్పుడు సౌత్కి వెళ్దాం. ఇప్పటి వరకు ఎవరు చూపించిన విధంగా నేను ఇంకోటి కూడా ట్రై చేయాలి వాళ్ళ దగ్గర. వీటిలో ఏమైనా జిమ్మిక్ ఉందేమో చివరిలో చూద్దాం అది కూడా. ఇది వచ్చే సౌత్ అంట, అది ఇందాక ఇటు తిరిగింది కదా, ఇప్పుడు లెక్క ప్రకారం ఇటు తిరగాలి. మరి చూద్దాం ఫ్లవర్ దిస్ సైడ్ రొటేటింగ్, చూద్దాం యాంటీ క్లాక్ అంట. సో వాటర్ పోసారు, ఏలు పెట్టారు, అదేదో స్కేల్ లాంటిది పెట్టారు, అది మళ్ళీ తీసారు. వాటర్ కింద గారిపోతున్నాయి. ఇప్పుడు ఇటు తిరగాలి కదా, చూద్దాం అది ఎటు తిరిగిద్దో చూద్దాం. మీ కెమెరాలో కూడా కనపడిద్ది దిస్ సైడ్ మూవింగ్, దట్ ఈస్. ఓ అయితే నేనే కన్ఫ్యూజ్ అయి ఉంటాను, అది ఇటు తిరిగిందంట ఇది ఇటు తిరుగుతుంది. ఓకే ఇది ఓకే, ఇంకా అట్లా తిరిగిందనమాట. సరే, కెన్ యూ షో మీ అగైన్ దట్ వన్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. అది ఇందాక నేను ఇటు తిరిగింది అనుకున్నా కదా, అది చూద్దాం అది ఎటు తిరిగింది ఏంటో. సో దిస్ సైడ్ రొటేటింగ్ రైట్, దిస్ ఫ్లవర్. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది అది క్లారిఫై, అంటే నేను సరిగ్గా చూడలేదేమో, చూద్దాం. అయితే పువ్వు ఇప్పుడు ఇట్లా తిరగాలి, మళ్ళీ అదేదో పెడుతున్నాడు. సో పెట్టించేద్దాం, ఎటు తిరిగిద్ది. ఓకే ఓకే ఓకే, ఇది ఎటు తిరుగుతుంది, నా అయితే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. రైటే అది అటు తిరిగింది. సో ఇదిగోండి, ఓకే ఓకే బ్రదర్, యా నౌ మిడిల్ లైన్, యా కమాన్ కమాన్ నో ప్రాబ్లం, అండ్ చేంజ్ ద ఫ్లవర్. యా యా, మనకి అనుమానాలు ఎక్కువ కదండి, ఎస్పెషల్లీ మన భారతీయులు కొంచెం అనుమానం ఎక్కువే మనకి. దేన్ని అంత తొందరగా నమ్మం, ఇది సెంటర్ లైను. వేర్ దిస్ ఈస్ రొటేటింగ్, నో రొటేషన్. ఓహో ఇది ఇప్పుడు తిరగదంటండి డైరెక్ట్గా. ఓ యు హ్యావ్ ఆల్రెడీ ఫ్లవర్,
ఓకే ఐ ఐ పుట్ ఓకే స్టెబిలైజ్ చేస్తున్నాడు వాటర్ని, అంటే వాటర్ ఇటు కదలకుండా అది పెట్టి పొల్ల పెట్టి సరి చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం ఓకే అయిపోట్ ఇదిగోండి పెట్టేశానండి. అర్రే ఎటు తిరగట్లేదండి, అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా చూస్తే, అంటే అదిగోండి ఎటు తిరగట్లా ఫ్లవర్ కూడా వెళ్ళిపోయింది కిందకి. అదిగోండి ఫ్లవర్ నాట్ గోయింగ్ కంప్లీట్లీ. యా యా ఓకే. అండ్ ఐ కెన్ యూ స్ప్రే అగైన్ వన్ మోర్ ఫ్లవర్, ఇంకో ఫ్లవర్ కూడా వేద్దాం, మనకి అనుమానాలు ఎక్కువ. ఇంకో ఫ్లవర్ కూడా వెళ్ళి పూలు కూడా అందుకే పెంచుతున్నట్టున్నారు. అండ్ డోంట్ స్కేల్, నో స్కేల్ ఓకే, నో స్టెబిలైజేషన్, నో స్టెబిలైజ్ ఓకే, బికాజ్ ఐ వాంట్ టు నో స్టెబిలైజ్ చేయకపోతే ఎలా ఉండేదో చూద్దాం. ఓకే ఓకే స్టెబిలైజ్ చేయకుండా ఇప్పుడు పువ్వు పెడుతున్నాం మనం. స్టెబిలైజ్ చేయకుండా పువ్వు పెట్టినా కానీ అది రొటేట్ అవ్వట్లేదు, జరుపుతున్నావా? ఓకే 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 ట్రై ట్రై, నో స్టెబిలైజేషన్. ఐ పుట్ ఆన్ ఫ్లవరా, ఓకే లీవ్ ఇట్. అదిగోండి అదిగోండి ఎటు తిరగట్లేదు చూస్తున్నారు కదా, పువ్వు ఎటు తిరగట్లా. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, సో ఇప్పుడు దీంట్లో ఏమైనా జిమ్మిక్ ఉందా, ఇది ఆ దరికి మార్చి అది ఈ దరికి మార్చి చూద్దాం ఓకేనా. అప్పుడు ఏంటంటే మనకి దీంట్లో ఏమైనా జిమ్మిక్ ఉందా లేదా తెలిసిపోయింది కదా. ఇప్పుడు దాన్ని తెలిసి ఎవరు చేసి ఉంటారు అలాగా, అందుకే కొత్త చేయాలంటారు. బ్రదర్ కెన్ యూ చేంజ్ దిస్ దట్ ఓకే, టోటల్ టోటల్ సెట్ సెట్. అదిగోండి మార్పిచ్చేస్తున్నాను, కమ్ ఆన్ దట్ దట్. అంటే వాళ్ళు అటు తీసుకెళ్తున్నారు, మనం ఎటు తీసుకెళ్తే అటు రావాలి కదా, ఎందుకంటే మనం అనుకున్నదే చేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి ఇది అక్కడ పెట్టి చూద్దాం. ఈక్వేటర్ దగ్గర ఇలా ఉంటుందండి మొత్తం కూడా, వివరంగా చూపిస్తున్నాను మీకు. దిస్ వన్ నో నో దిస్ వన్ వీ పుట్ దట్. ఇది ఎలాగో తిరిగిద్దిలే తిరగకుండా ఎలా ఉండేది, ఇది అక్కడ పెడితే మనకి తెలిసిద్ది. కమాన్ యా, ఇప్పుడు ఇక్కడ పెడితే పువ్వు తిరగకూడదు, అది మ్యాటరు. లేదంటే ఇంకో డౌట్ కూడా వచ్చింది నాకు, ఇప్పుడే ఇంకో సందేహం. దిస్ ఈస్ ద సెంటర్ లైన్, ఓన్లీ దిస్ వన్, దిస్ వన్ ఓన్లీ దిస్ వన్. ఇదిగోండి దిస్ ఈస్ ద సెంటర్, యూ కెన్ పుట్ బకెట్ హియర్. నో 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 బకెట్ పుట్ హియర్, దిస్ దిస్ వన్ పుట్ హియర్. ఇప్పుడు ప్లేస్ మార్చాం, ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. యా నో 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 దట్ బకెట్ దట్ బకెట్, బికాజ్ ఇండియన్ పీపుల్స్ ఆర్ నాట్ ట్రస్ట్ ఈజీలీ. ఇప్పుడు మనం మనకి నచ్చిన బకెటే పెట్టించాం, మొత్తం కూడా మనకి నచ్చినట్టు చేపిస్తున్నాం, సెంటర్లో పెట్టించాం, వాటర్ పోపిస్తున్నాం. నాకు తెలిసి మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా న్యాయం చేస్తున్నాం. మళ్ళీ వాటర్ పోస్తున్నాం, ఒక నిమిషం వెయిట్ ఏ మినిట్ బ్రదర్, వెయిట్ ఏ మినిట్ లిమిట్ వాటర్. ఇప్పుడు వాటర్ వాళ్ళు పోసేది వేరే ఉంటుంది, లిమిట్ లిమిట్ వాళ్ళు పోసేది వేరే ఉంటుంది, మనం పోసేది కూడా వేరే ఉండొచ్చు మేబీ ఒకవేళ ఉంటే. సో అందుకని మనం పోద్దాం, కెన్ యూ మేక్ ఏ వీడియో. ఈ వాటర్ మనం పోద్దాం, మనం పోస్తే అప్పుడు మనకు అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో వాటర్ పోసేసా బ్రదర్, ఫ్లవర్ ఫ్లవర్ దట్ ఫ్లవర్. యా ఇక్కడ ఆల్రెడీ ఫ్లవర్ ఉంది, కమ్ ఆన్ క్లోజర్. ఇదిగోండి నేనే పెడుతున్నాను ఇప్పుడు చూడండి, సెంటర్లో పెట్టా, వదిలేసా వాటరు. ఏంది రొటేట్ అవుతుందా, దట్ ఈస్ రొటేటింగ్. ఓ వాటర్ స్టెబిలైజ్ చేయాలా, ఓకే వాటర్ స్టెబిలైజ్ చేయాలంట. మేక్ ఏ వీడియో. యా యా ఈ వాటర్ అనేది స్టెబిలైజ్ ఓకే ఓకే బ్రదర్. యా 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 ఓకే ఓకే యా ఐ స్టెబిలైజ్. ఇదిగోండి ఇప్పుడు ఇది పెడదాం, తిరగకూడదు ఇప్పుడు. ఓ కింద వాటర్ వదలడం మర్చిపోయా, అదిగోండి చూస్తున్నారు కదా ఈ పువ్వు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే దీంట్లో మాయ లేదు, మర్మం లేదు,
మాయ లేదు, మర్మం లేదు, మాయ లేదు, మర్మం లేదు. సో ఈక్వేటరు ఈక్వేటర్గానే ఉంది. ఇక్కడ సైన్స్ ఫిజిక్స్ అనేది మొత్తం మామూలుగానే ఉందనుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో ట్రై చేసాం. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ మ్యాన్. సో దేర్ ఆర్ 13 కంట్రీస్ దట్ ప్రోస్ బట్ ఈక్వేటర్ లైన్. యా, దట్ ఇస్ ఈక్వడో, కొలంబియా, బ్రెజిల్, సౌ టోమే, గబోన్, కొంగో బ్రాజవిల్, కొంగో డిఆర్సి, యుగాండా, కెన్యా, సోమాలియా, ఇండోనేషియా, గొలొంటలే, బొనా. ఓ, ఆల్ దిస్ కంట్రీస్ హావ్ ది సేమ్ ఎక్స్‌పీరియన్స్. 13 కంట్రీస్ 13 కంట్రీస్ ప్రోస్ బట్ ఈక్వేటర్. ఇప్పుడు ఇని చెప్పిన 13 కంట్రీలు దాటుకొని ఈక్వేటర్ లైన్ అయితే వస్తుందంట భూమధ్య రేఖ. ఇదిగోండి, ఈయనైతే ఏదో చెప్పారు నాకైతే అర్థం కాలే ఇంగ్లీష్లో, కానీ ఇదైతే వీడియో తెస్తున్నాను, మీరు కావాలంటే హోల్డ్ చేసుకొని చూసుకోవచ్చు. సర్టిఫికేట్ అంటే ఏదో. సో ఈ ధరన ఖాళీగానే ఉంది. ఇది ఒరిజినల్ కాదు సర్టిఫికేట్? దిస్ ఈస్ ఒరిజినల్. ఓకే ఓకే, దిస్ ఈస్ ఫోటో పేపర్ పైన ఏదో ప్రింట్ తీసినట్టుంది. యా యా, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సో మొత్తానికి చూశారు కదండి ఎక్స్పెరిమెంట్, ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా కొత్తగా అయితే మీకు నేను చూపించానని అనుకుంటున్నాను తెలుగులో. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇతను ఫొటోస్ ఇవి కూడా తీస్తున్నా అన్నాడు ఇక్కడే. వీళ్ళకి ఇచ్చే మన మనీలోనే నేనైతే ఏం అడగలేదండి అతన్ని, మీకు నేను ఫోటో తీసి పెడతానని చెప్పి అతనే తీసుకొచ్చాడు ఇక్కడికి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, యూ డూయింగ్ యువర్ జాబ్ 100%. యా, పంచ్ లెఫ్ట్ హ్యాండ్తో షేక్ అండ్ ఇవ్వకూడదని పంచ్ ఇచ్చాను. సో ఫోటో తీస్తా అన్నారు, దిగుదాం. థంబ్నెయిల్కి ఉపయోగపడిద్దిగా. ఇదిగోండి, ఇతనైతే సర్టిఫికేట్ మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చండి. ఈక్వేటరు దీంట్లోనే, ఈక్వేటర్ రెస్టారెంట్లో దీంట్లోనే. ఇతనైతే మన డీటెయిల్స్ అవన్నీ నోట్ చేసుకొని, ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కదండి, ఇక్కడ మెయిన్ ఈక్వేటర్ కాబట్టి ఇతను ఏంటంటే సర్టిఫికేట్ ఏమైనా కావాలంటే కనుక మీ పేరు మీద ఇస్తాము అంటున్నారు. సో గివ్ మీ బ్రదర్ వన్ సర్టిఫికేట్. నేమ్ రామ్ ది ట్రావెలర్. నో నో, వరల్డ్. యా, డిఫరెంట్ డిఫరెంట్, మనం ఏం చేసినా కొత్తగా ఉండాలి. We are from world, bro. We are from world. Yeah. ఇదిగోండి, మనోడు ఫైనల్గా చేశాడు. రామ్ ది TRALL, సారీ TRAVE, వెరీ ఈజీ, చెడగొట్టేసాడు. సర్లే, ఇదిగోండి, ఈయన చేసిన తప్పుని ఈ విధంగా సరి చేసాం. TRAVELLER. ఓకే ఫైన్, దిస్ ఈజ్ మై సర్టిఫికేట్ రైట్. ఇదిగోండి సర్టిఫికేట్, సర్టిఫికేట్, సర్టిఫికేట్ దేనికి పనికిరాదండి, నేను అలిగి తీసుకోవడం కూడా పనికిరాదు. ఏదో మెమరీ కింద 10,000 షిల్లింగ్లు అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. ఇతను మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 20,000 షిల్లింగ్లు. ఇందాక ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన ఇచ్చా, మళ్ళీ ఇస్తున్నాను వచ్చి. సో ఇంకా ఈక్వేటర్ దగ్గర ఇలా ఉంటుంది, వచ్చామా, సర్టిఫికేట్ ఇచ్చారా, ఆ ఎక్స్పెరిమెంట్ చూసామా, వెళ్ళిపోయామా. మీరు ఎంత కష్టపడే పని లేదండి, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చా కదా, మీకు చూపించా కదా క్వాలిటీగా. సో మీకైతే ఇంత అవసరం ఉండదు. సో అది అదిగోండి, రామ్ ది ట్రావెలర్ అని రాశా ఇక్కడ నిజాయితీగా. మన యూట్యూబ్ ఛానల్ పేరే, ఏదో నేనేదో స్వార్థపరుల్లో నా ఇంకా మా అదే ఛానల్ పేరు కాకుండా నా పేరు పర్సనల్ పేరు ఇట్లా రాసుకొని చేయలేదు నేనేమి. మన ఛానల్ పేరే రాశాను మొత్తం, ఏదైనా కానీ నిజాయితీగానే చేస్తాను. చూసారా, చెప్పాక దేనికి పనికిరాదని, ఇది ఎవరికి చూపించినా అంతే చూస్తారు పోతారు, ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. నేను తీసుకున్నా, మీరు తీసుకునే పని ఉండదు. చిన్నపిల్లలంతా ఫోటోలు దిగుతున్నారు. ఇంకా మరి లెట్స్ గో టు మసాకా. మసాకా అనేది ఉగాండాలో ఒక ఊరండి. ఇప్పుడు ఆ మసాకా దగ్గరికి వెళ్ళిపోయి నేను అక్కడ స్టే చేసి ఈ వీడియోలన్నీ చక్కగా ఎడిటింగ్ చేసుకొని అక్కడ నుంచి నేను వేరే ఊరని అయితే బయలుదేరాలి ఇంకా. సో ఎలా ఉంటుంది ఏంటో జర్నీ. ఈ జర్నీలో ఏంటంటే మెయిన్ మెయిన్యే చూపించుకుంటే వెళ్ళాలి, అనవసరమైన చెత్త అదంతా చూపించకూడదు అని డిసైడ్ అయిపోయా. చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఈ ప్రాచీన వస్తువులు అవి కూడా అమ్ముతారు, చూస్తున్నారు కదా మొత్తం ఐటమ్స్ అవన్నీ కూడా. ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారనుకుంటా అండి. మొత్తం షాపులు గట్రా ఇలా ఉంది మొత్తం కూడా. ఒకటి హాయ్, యా అంతే చూస్తున్నారు, వీడియో చేసినాం కదా. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా. అందరూ ఫారినర్సే, తెల్లవాళ్ళే లోపల. ఐఎమ్ జస్ట్ లుకింగ్, ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ టైం. యా అలాగే చెప్పాలి, లేదండి ఇంకంతే. షాపులు అన్నీ కూడా అయ్యే. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ, కవరింగ్ చెయ్యాలి. అన్ని షాపులు అయ్యే, ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి ఎవరు జనాలు లేని చోట. అప్పుడు ఏంటంటే కొంచెం వీళ్ళకి బిజినెస్ అయినట్టు ఉంటుంది, కొంచెం
తక్కువ రేటుకి కూడా వస్తాయి అన్నమాట. అది ఫైనల్గా మసాకా సిటీ లిమిట్స్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎయిర్టెల్ సిమ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, సో ఎయిర్టెల్ ఒడే పెట్టేశాడు మసాకా సిటీ అని. సిటీ లిమిట్స్ ఇది, లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇంకొక 5-6 కిలోమీటర్లు వెళ్తే కానీ సిటీ రాదనమాట. మొత్తం అసలు ఇక్కడ దాకా వచ్చేటప్పటికి దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. చూద్దాం మసాకా సిటీలోకి వెళ్ళిపోయి కొంచెం కొట్టేద్దాం ఈ లైట్ ఉన్నంత వరకు. నాకు తెలిసి ఇంకొక అరగంట గంట ఉంటుంది లైట్. మసాకా సిటీలో ఇది మెయిన్ రోడ్లో ఉందండి, చూడండి ఎంత బాగుందో మెయిన్ రోడ్డు. కొండపైన ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో అసలు. రోడ్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. అసలు ఎలా కట్టారు, దానిపైకి ఎలా ఎక్కెళ్తారు, చూస్తానికి చాలా అందంగా ఉంటుందండి. కానీ వీళ్ళ జీవన విధానం మాత్రం చాలా టఫ్, చాలా కష్టం అన్నమాట. చాలా కష్టం ఆ పైకి ఎక్కెళ్ళడం, దిగడం. ఇటు సైడ్ కూడా అంతే, మొత్తం కొండలపైన ఇల్లులు. ఇంకా ముందైతే అచ్చం కొండే. నైట్ టైం కూడా అయిపోయింది, ఇంకా అదే ఇంకా స్టే వెతుక్కోవాలి. మన తెలుగు ఆయన అయితే ఎప్పట్లాగా ఇక్కడ ఒక ఆయనే ఉన్నాడు లక్కీగా. ఆయన వస్తానన్నారు ఇక్కడికి షెల్ పెట్రోల్ పంప్ దగ్గరికి వెయిటింగ్. అదిగోండి ముందు బండి మీద వెళ్ళే వాళ్ళే మన తెలుగు వాళ్ళు. వాళ్ళని కొంతమందిని వీడియో అయితే ఏం తీయొద్దు అన్నారు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం మొహమాటంగా ఉందంట కెమెరా ముందంటే. మరి ఉంటుందిలే అండి, లేకుండా ఎలా ఉంటుంది. మనం ఇంతమందిలో ఏంటంటే చెప్ప పెట్టకుండా కొట్టేసేవాళ్ళం. వీళ్ళు ముందే చెప్పారు ఎవరు ఇష్టం వాళ్ళది, తీయొద్దు అంటే తీయొద్దు. ఇక అయ్యో తెలుగు వాళ్ళంతా ఇట్లా ఉంటున్నారంటలే. వాళ్ళతో పాటు ఆశ్రయం ఇవాళ రేపు ఉండేసి కొంచెం ఎడిటింగ్ అవి చూసేసుకొని ఇంకా ఆ తర్వాత రోజు బయలుదేరాలి. చూద్దాం అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్స్ బయట నుంచి ఒక షూట్ కొట్టేద్దాం. ఇదిగోండి ఇదే ఉండేది. లోపలికైతే వెళ్ళిపోదాం, లోపల వీడియో వద్దన్నారుగా వద్దులేండి. సో వచ్చేసామండి, ఇంకా స్టే ఇక్కడే మనకి. ఈ అన్న కిషోర్ అన్న ఇక్కడే సేల్స్ అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారనమాట. సో మనకేంటంటే ఇట్లాగ మన తెలుగు వాళ్ళు ఒకరి ద్వారా ఒకరికి పాస్ అవుతా ఇట్లా మనం సైకిల్ వేసుకుని వస్తున్నాం అని చెప్పి అలా పాస్ అయ్యి మనకైతే మనల్ని అయితే ఆయనే నాకు కాంటాక్ట్ అయ్యి మెసేజ్ చేసి ఇట్లా ఎక్కడదాకా వచ్చారేంటి కనుక్కొని అని చెప్పి కొంచెం గైడెన్స్ ఇచ్చేశారు. సో ఇక్కడే స్టే నాది, ఇవాళ రేపు ఉండేసి ఇంకా మామూలు ఎల్లుండి బయలుదేరిపోతాను వేరే చోటకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే వెల్కమ్ సో చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను స్నానం చేసి 2 డేస్ అవుతుందండి, పెట్రోల్ పంప్లో ఉన్నా కదా. స్నానం అయితే చేసేయాలి. సెయింటా బాణం అలా పట్టుకున్నాడు అని చూస్తున్నారా, ఇతను సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ. ఎవరన్నా దొంగలు వస్తే బాణాలు వేస్తాడు. చేతికి గ్లౌజెస్ ఉన్నాయేంటా అని చూస్తున్నారా, అది దానికి విషయం అనేది పెడతారంట బాణానికి. డైరెక్ట్గా బాణం వేసేస్తే ఫట్ ఇంకా మరిగయ్య ఆఫ్రికన్ లాంగ్వేజ్లే అర్థం కాదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఆఫ్రికాలో ఏంటంటే ఇక్కడ దొంగలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏంటంటే వీళ్ళు సెక్యూరిటీ ఈ విధంగా ఉంటుంది. ఇంకా చాలామంది దగ్గర గన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ ఆఫ్రికాలో. వీళ్ళ దగ్గర ఏంటంటే బాణాలతోనే మరి మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫ్రికాలో. మనం తెలియక గేట్ దగ్గరికి వచ్చినా వీళ్ళు బాణం వేసేస్తారంట. వీళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు, ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. సో అది జాగ్రత్తగా ఉండాలి. ఓకే బ్రదర్ థ్యాంక్ యూ. సో అది ఇంకా నేనైతే ఉంటానండి. ఈరోజు మొత్తం వీడియో చూశారు కదా, మరి ఎన్నో కష్టాలు. కష్టం అంటే కామన్ అలా ఇంకా వచ్చేసాం కదా. ఈక్వేటర్ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఇలాగే కొత్త తరహాలో వీడియోలు అనేవి చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో వీడియో నచ్చితే ఎప్పట్లా ఒక లైక్, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.